శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రము గృహ సంబంధంగా నివసించేటువంటి వారు ఆచరించేటువంటి వివిధ రకాలైనటువంటి పద్ధతులు, ఇటు వాస్తుకి అటు జీవన విధానానికి అవినాభావ సంబంధం కలిగి అదృష్టకరమైనటువంటి విధి విధానంతో కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఉంటే కదా ఆనందం. అంతేకాకుండా ఆ యొక్క భార్యాభర్తలు ఇరువురు కూడాను చాలా చక్కగా అవగాహన కలిగి ఆ సంసార రథచక్రాన్ని నడుపుతూ ఉన్నప్పుడే కదా అభివృద్ధికరమైన ప్రభావాలు సంభవించేది. అందుచేత ఆ యొక్క సంసార రథంలో ఏమాత్రం చిన్న పొరపాట్లు సంభవించినా, విభేదాభిప్రాయాలు వచ్చినా, వాటి నుంచి బయటపడి మరలా సఖ్యతా స్వరూపంగా జీవితాన్ని కొనసాగించడానికి ఏం చేయాలో మనకు వాస్తుశాస్త్ర రీత్యా కూడాను మహర్షులు అనేక విషయాలు చెప్పారు. దీనిలో భాగంగానే వృక్షాల సేవ, వృక్షం దేవతాస్వరూపంగా చెప్పడం జరిగింది. వృక్షాల్లో అతీంద్రమైన శక్తియుక్తులు ఉంటాయి, ఆ యొక్క ప్రభావం జీవితాల మీద కూడా పనిచేస్తుంది. అందుచేత గురువారం నాడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అంతా కూడాను శుభ్రంగా చేసి ముగ్గు వేసి అలంకరించి అక్కడ గనక దీపం గనక పెట్టినట్లయితే నువ్వుల నూనెతో, అలాగే అగరబత్తీలు వెలిగించి ఆకులు మూడు రకాల తీపి పదార్థాలు ఉంచాలి. ఒక ఆకు తీసుకొని దానిలో మూడు రకాలైన తీపి పదార్థాలు ఉంచి నైవేద్యం సమర్పిస్తే వారి వారి జీవితాలలో సంభవించేటువంటి విభేదాభిప్రాయాలు తొలగిపోయి సుఖప్రదమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారాన్ని ఆ అశ్వద్ధ వృక్షము ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అంటే వృక్షానికి సేవ చేసినట్లయితే గ్రహచార రీత్యా సంభవించేటువంటి ఈ యొక్క ప్రభావం నుంచి బయటపడతారు. అలాగే కుటుంబంలో ప్రశాంతత లోపించి ప్రతి చిన్న విషయానికి కూడాను అనేక రీతుల్లో భావన చేసి వాళ్ళ మధ్య విభేదాభిప్రాయాలు కనుక వస్తూ ఉన్నట్లయితే, కుటుంబ సభ్యులందరూ సుఖంగా ప్రశాంతంగా ఉండాలి అన్నప్పుడు ఒక ఎర్రటి వస్త్రంలో కొద్దిగా ఎర్రచందనం, ఏకాక్షి నారికేళం ఈ రెండు కూడా కలిపి మూట కట్టండి, కుటుంబంలో వేదనలన్నీ కూడా తొలగించాలి అని చెప్పేసి ప్రార్థన చేసి ఆ మూటను ధూపం వేసి తర్వాత తీసుకెళ్ళి పారే నీటిలో గనక దాన్ని గనక వదిలినట్లయితే కుటుంబాల మధ్య ఏర్పడినటువంటి విభేదాభిప్రాయాలు తొలగిపోవటమే కాదు సఖ్యతా స్వరూపంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం. ఇలా 11 మంగళవారాలు చేయాలండి. ఇలా గనక 11 మంగళవారాలు ఆగకుండా చేసినట్లయితే సత్ఫలితం కలిగి తీరు. అలాగే మీరు ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడాను తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. మీరు ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నారు, పని మీద వెళ్తున్నారు, ఆ పని మీద వెళ్ళి లోపలికి రాగానే ఈశాన్యముల బొక్కెట్లో నీళ్లు కనుక ఉంటే ఆ నీటిని తీసుకొని కాళ్ళు కడుక్కొని సరాసరి తుడుచుకొని లోపలికి వచ్చేసేయాలి. అంతేగాని అదే కాళ్ళతో సరాసరి లోపలికి రాకూడదు. ఎందుకంటే తెలియకుండా పట్టినటువంటి దుష్కర్మలు శరీరంలోకి వ్యాప్తి చెందుతాయి. అందుచేత ఆ దుష్కర్మలు మీ దగ్గరికి రాకుండా ఉండటానికి ఈ విధమైనటువంటి విధి విధానం గృహానికి చాలా అవసరం. అందుకే గృహాన్ని ప్రతి గురువారం కూడాను మీరు నీటిలో ఉప్పి వేసి గృహం అంతా కూడాను బండలు తుడవాలి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. అలాగే గుగ్గిలం పొగ కానీ సామ్రాణి పొగ కానీ ఇళ్ళంతా కూడాను ప్రతి గురువారం కానీ ఆదివారం కానీ చూపించడం చాలా మంచిది. మీరు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టారు కదా, ఆ గుమ్మడికాయ తరచూ కుళ్ళిపోతూ ఉంది. ఇవాళ కడితే 3 రోజులకల్లా కుళ్ళిపోతుంది, ఏమిటో తెలియదు. ఎందుచేత అంటే దానికి శక్తి సామర్థ్య రీత్యా చూసినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి శక్తులు ఎక్కువైనాయి, ఆ శక్తి సన్నగిలిందనమాట. అప్పుడు ఏం చేయాలి మనం? ఆ బూడిద గుమ్మడికాయ తీసుకొని ఒక మంచి తిదినాడు చుట్టూతో పసుపు రాయాలి.
పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసేసి తర్వాతనే ఆ యొక్క ఉట్టిలోకి ఈ గుమ్మడికాయను ఉంచి నమస్కారం చేసి దీనికి కూడాను ప్రతి గురువారం కూడా సాంబ్రాణి చూపించాలి. అలా చూపించినట్లయితే ఆ గుమ్మడికాయ కూలిపోదు, ఇంట్లో వాళ్ళంతా కూడాను సుఖశాంతులతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే సోమవారం నాడు గృహంలో తప్పనిసరిగా మారేడు దళం మీద గంధం రాసి ఆ గంధంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయటమే కాకుండా పూజ కూడా చేసినట్టయితే శతవిధాలా కూడాను చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. అలాగే ఇంటి ముంగిట మాత్రం తులసి చెట్టు పెంచండి. తులసి చెట్టు పెంచడం చాలా విశేషకరమైన ప్రభావం. ఏ ఇంటి ముంగిట తులసి మొక్క ఉండి దీపారాధన చేయబడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశాల్లో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.